సిటీ న్యూస్ కి స్వాగతం. అర్చకుల అభ్యున్నతి కోసం ఉన్న జీవో నెంబర్ 570ని తెలంగాణ ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని తెలంగాణ అర్చక ఉద్యోగ ఐక్య కార్యాచరణ సమితి నూతన అధ్యక్షులు వెంకటేశ్వర శర్మ డిమాండ్ చేశారు. వరంగల్ నగరంలోని భోగేశ్వర ఆలయ ప్రాంగణంలో తెలంగాణ అర్చక ఉద్యోగ ఐక్య కార్యాచరణ సమితి రెండో సమావేశం నిర్వహించారు. అనంతరం వెంకటేశ్వర శర్మ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం 570 జీవో ప్రకారం తెలంగాణలో 5625 మంది అర్చకులను ఉద్యోగం గుర్తించినప్పటికీ అందులో కేవలం 3000 మందికి మాత్రమే జీతభత్యాలు అందుతున్నాయని, మిగిలిన వారికి జీతభత్యాలు రాక కుటుంబ పరిస్థితి దయనీయంగా ఉందని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అర్చకుల సమస్యలు పరిష్కరించి న్యాయం చేయాలని వెంకటేశ్వర శర్మ డిమాండ్ చేశారు. ఈరోజు మా ఐక్య కార్యాచరణ సమితి సమావేశం రెండో సమావేశం. ఈ సమావేశంలో అర్చక ఉద్యోగులు పడుతున్నటువంటి ఇబ్బందులు, సాధక బాధలు అనేటువంటి సమస్యలు, ఆ సమస్యల్లో ప్రధానమైనటువంటి సమస్య 577 జీవో ప్రకారంగా రావాల్సిన అటువంటి 5625 మందికి రావాల్సినటువంటి ఉద్యోగాలు కేవలం 3000 మందికి మాత్రమే వచ్చినవి, మిగతా 2600 మందికి రాలేదు అనేటువంటిది ప్రధానమైనటువంటి సమస్య. తర్వాత ఏదైతే బ్యాన్ పీరియడ్ 2014 జూన్ 2 లోపల ఉన్నటువంటి వాళ్లకు పూర్తిగా జీవో ఇంప్లిమెంట్ చేయాల్సిన ఆవశ్యకత ఉంది, కానీ ఆ ఇంప్లిమెంట్లో జాప్యం ఏర్పడ్డది. దానివల్ల 2600 మంది ఉడక చాలా నష్టపోతున్నారు. సుమారు 2 సంవత్సరాలు దాటిన ఉడక ఈరోజు మీద దాని మీద చలనం లేదు, అటువంటి పరిస్థితి ఏర్పడ్డది. తర్వాత 2014 జూన్ 2 నుండి ఈరోజు వరకు ఉన్నటువంటి చేస్తున్నటువంటి ఉద్యోగులకు గత 30 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. వాళ్ళకు తాత్కాలిక వేతనం 4000 5000 మాత్రమే ఉంది. కాకపోతే దాని వాళ్లకు ఉద్యోగ భద్రత అనేటువంటి కోల్పోయింది. ఎందుకంటే అకాల మరణం చెందితే ఆ కుటుంబానికి ఒక ఉద్యోగం అనేటువంటి ఉడక లేకుండా పోయింది. కేవలం ఎందుకంటే కన్సాలిడేట్ పే అనేటువంటిది ఏదైతే జీతం తాత్కాలిక వేతనం తీసుకుంటున్నారో ఆ వేతనము తాత్కాలిక వేతనం అనేటువంటి దాని మీద పడి మాకు కుటుంబకు ఉద్యోగులకు భద్రత అనేటువంటి కరువైనది. కన్నా అందరికీ ఈరోజు 2014 నుంచి జూన్ 2 నుంచి ఈరోజు వరకు చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా టెంపుల్ నుంచి కానీ పిఆర్సీ స్కేల్ ఇవ్వాలనేటువంటిది రెండో డిమాండ్. తర్వాత అర్చకులకు గ్రాడ్యుయేటీ పదవీ విరమణ చెందినటువంటి అర్చకులకు అర్చక సంక్షేమ వెల్ఫేర్ నుండి సుమారు 10 లక్షలు ఇవ్వాలనేటువంటిది అర్చకుల యొక్క డిమాండ్. తర్వాత అర్చకులకు హెల్త్ కార్డులు మంజూరు చేయాలి. తర్వాత అర్చకులకు కంపార్చునేట్ గ్రౌండ్ కింద పదవీ విరమణ పొందినటువంటి ఎవరైతే అర్చకులు ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి. ఆ ఉద్యోగం ఇచ్చేటువంటి ప్రక్రియ చాలా నిదానంగా నడుస్తున్నది, అందరికీ చెందుట్లేదు, ఉద్యోగాలు రావట్లేదు. కాబట్టి ఇటువంటి సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలను మళ్ళా గౌరవ ముఖ్యమంత్రి వారి దృష్టికి తీసుకుపోవాలనేటువంటి దృక్పథంతో మేము ఈ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నాము. దేవాలయంలో పనిచేస్తున్నటువంటి అర్చకులు కానివ్వండి, ఉద్యోగస్తులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్లో ముఖ్యమైన భాగం ఈరోజు దేవాదాయ శాఖ చట్టం 30 ఆఫ్ 1987 తర్వాత ఈరోజు వరకు ఆ చట్టంలో కొన్ని సెక్షన్స్ని అంటే అప్గ్రేడేషన్ ఆఫ్ ది దేవాలయం అనేది ఈరోజు వరకు జరగలేదు. అంటే దాదాపు 40 సంవత్సరాలకు దగ్గరకు వస్తున్నది. అంటే అప్గ్రేడేషన్లో 6A నుండి 6B, 6B నుండి 6C, అంటే 6C నుండి 6B, 6B నుండి 6A, ఈ విధంగా అంటే యానిమల్ ఇన్కమ్ మీద బట్టి దేవాలయ అప్గ్రేడేషన్ జరగాలి. అది జరగలేదు ఈరోజు వరకు. కాకపోతే మాత్రం మొన్న ఈ గ్రాంటినేడ్కి ఇచ్చేటువంటి సందర్భంగా క్యాడర్ స్ట్రెంత్ ఫిక్స్ చేయడం జరిగింది. దాంట్లో అన్ని సూపర్ న్యూమరీ పోస్టులు పెట్టుకుంటూ వెళ్ళారు. ఇవాళ స్వీపర్ పోస్టు కూడా దాన్ని సూపర్ న్యూమరీగా జయించారు. ఒక అర్చకుడిని కూడా సూపర్ న్యూమరీ జయించారు. అంటే ఈరోజు అర్చకుడు రిటైర్డ్ అయిపోతే మరి ఎవరు చేయాలి? అక్కడ స్వీపర్ రిటైర్డ్ అయిపోతే ఎవరు చేయాలి? సూపర్ న్యూమరీ అంటే ఆడికి మీరు అన్ని ఆ పోస్ట్ అని క్లోజ్ చేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క రివైజ్ క్యాడర్ స్ట్రెంత్ అనేది ముఖ్యంగా దేవాలయంలో బట్టి అటువంటి ఇన్కమ్ మీద డిసైడ్ చేయాలని చెప్పి ప్రభుత్వానికి ముఖ్యంగా ఫస్ట్ డిమాండ్గా పెడుతున్నారు. రెండోది, ఇవాళ దేవాలయంలో పనిచేసే వాళ్ళు రాత్రింబగాలు కష్టపడితే కానీ 12% ఎండోమెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఫండ్ కడితే ఆ ఎండోమెంట్ ఫండ్ ద్వారానే ఇలా కమిషనర్ కానివ్వండి, మంత్రి గారికి కానివ్వండి, అందరికీ వేతనాలు వెళ్తాయి. మరి అలా దేవాలయంకి వచ్చేటువంటి నిధుల ద్వారా వాళ్ళందా ఎంజాయ్ చేసుకుంటా దేవాలయంలో పనిచేసే వారికి వచ్చేసరికి ఏ బెనిఫిట్స్ లేకుండా వాళ్ళకు ఆపడం జరుగుతున్నది. కాబట్టి దీన్ని కూడా మేము ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి మరి ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా సమానంగా వేతనం అన్నారు, కానీ మరి అది ఈ రోజు వరకు కార్యాచరణలో కేవలం కొంతమందితో ఫుల్ఫిల్మెంట్ అవుతున్నది. కాబట్టి మిగతా వాళ్ళకు కూడా అందరికీ ఇప్పించే విధంగా ఏదైతే హెడ్ ఆఫీస్లో పనిచేస్తున్నటువంటి
అటెండర్ నుండి కమిషనర్ దాకి వారికి ఏ విధంగా అయితే అన్ని బెనిఫిట్స్ ఇస్తారో అదే మాదిరిగా దేవాలయంలో పనిచేసే అర్చకునికి అక్కడ ఉన్న సిబ్బందికి అందరికీ కూడా సేమ్గా ఇవ్వాలని చెప్పి ప్రధాన డిమాండ్ చేస్తున్నాం।